పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ కళ్యాణ్ బస చేసిన ప్రాంతానికి అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు అభిమానులను కంట్రోల్ చేసే సమయంలో పోలీసులతో తోపులాట జరిగింది ఈ క్రమంలో పోలీసులు కొట్టడంతో ఓ అభిమాని చేయి విరిగినట్టు తెలుస్తోంది భీమవరంలో జనసేన అధినేత పవన్ బస చేసిన ప్రాంతానికి అభిమానులు భారీగా చేరుకున్నారు ఇక వారిని కంట్రోల్ చేసే క్రమంలో పోలీసులు ఒక అభిమానిని కొట్టినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో అతని చేయి విరిగినట్టు సమాచారం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరస్పాండెంట్ సాగర్ అందిస్తారు సాగర్ థ్యాంక్ యూ శివ పశ్చిమ గోదావరి జిల్లా భీమరులో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్మలాదేవి హాల్లో బస్ చేశారు అయితే పవన్ కళ్యాణ్ ని చూడడానికి పవన్ కళ్యాణ్ను అంటే దగ్గరికి వెళ్ళడానికి అభిమానులు నిన్న అర్ధరాత్రిని కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు జిల్లా వ్యాప్తంగా కూడా అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి లోపల ఏం జరుగుతుంది మీటింగ్లు ఏం జరుగుతున్నాయి ఒకసారైనా పవన్ కళ్యాణ్ చూడాలని కొంత అభిమానులు తాకిడైతే నిర్మలాదేవి ఫంక్షన్ దగ్గర ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అయితే తాజాగా ఈరోజు సాయంత్రం ఈ ఇన్ఛార్జీలు మీటింగ్ జరుగుతుంది లోపల నియోజకవర్గ ఇన్ఛార్జీలతో బయట అభిమానులు కొంత లోపలికి తోసుకొచ్చే ప్రయత్నం చేయడం ఈ బయట ఈ బందోబస్తులో ఉన్న ఆర్ఎస్ఐ సతీష్ ఒక్కసారిగా ఒక అభిమానులు బయటికి పంపే ప్రయత్నం చేయడంతో పాటుగా వాళ్ళు కొంత దురుసుగా తోసే ప్రయత్నంలో అభిమాని పడిపోతూ అతన్ని చొక్కా పట్టుకున్నట్లుగా దానికి సంబంధించి స్టార్స్ చిరిగి ఆ తోపులాట్లో చిరిగినట్లుగా ఒక్కసారిగా కోపోద్రిక్తులైన సతీష్ ఆ అభిమాని మీద ఇష్టారీతిగా దాడి చేశాడు కనీసం అతను నేను కావాలని చేయలేదు అని చెప్తున్నా కూడా వినకుండా అతని ఒళ్ళంతా కూడా పూర్తిగా గాయపరిచాడని చెప్పు ఇంచుమించుగా ఆ దృశ్యం చూసేవారికి ఏదో ఒక పగ తోనో కక్షతోనో ద్వేషంతోనో చేస్తున్నట్లుందే తప్ప అక్కడ అనుకోకుండా జరిగిన ఒక సంఘటనకి బాధ్యుడిగా అతన్ని చూడలేదు అని కూడా అంటున్నారు దీని మీద అభిమానులు కూడా చాలా బాధపడుతున్నారు మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ నేతలు జన సైనికులు ఉన్నారు ఏంటి ఇందా అసలు ఏం జరిగింది అది ఎందుకు ఆయన ఆర్ఎస్ఏ అట్లా ప్రవర్తించాడు సో మా పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ రాకని స్వాగతిస్తూ అభిమానులు స్వాగతం పడడానికి వచ్చి ఆయన మా నాయకుడు చూడడానికి వచ్చిన కార్యకర్తలను ఏదో తోపి తోపి తోపిసలాట జరిగినప్పుడు పోలీసులు అన్నవారు కొంచెం దృష్టిగా ప్రవర్తించి వారి మీద చార్జ్ చేసుకుని చాలా దారుణంగా కొట్టడం జరిగింది కానీ అభిమానులు ఎవరూ కూడా ఏదో ఆశించి అయితే రావట్లేదు కేవలం అభిమాన నాయకుని చూడడం కోసం వచ్చారు పోలీసులకి మేము కార్యకర్తలు అందరం కూడా సహకరిస్తున్నాం వాళ్ళు కూడా కొంచెం మమ్మల్ని అర్థం చేసుకుని కార్యకర్తలని దూరం పంపించడం కానీ లేదంటే కనుక వారు దు దుర్భాషలు ఆడుతూ కూడా కొంచెం వారు ప్రవర్తించడం జరుగుతుంది కానీ ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఈ రోజు మీరు చూసినట్టయితే ఇందర సాయంత్రం దగ్గర ఒక కార్యకర్తని ఒక ఐదుగురు మంది ఐదు మంది పోలీసులు రౌండ్ చుట్టి మన సిఆర్పిఎఫ్ టీం వారు చాలా స్పెషల్ పార్టీ వారు చాలా దారుణంగా కొట్టడం అతని చెయ్యి కూడా గాయమైంది హాస్పిటల్ కూడా తలం ఉంది ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి అట్లా ఉంది అతనికి కుడి చెయ్యి అయితే ఫ్రాక్చర్ అయిందండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఇది చాలా బాధాకరమైన విషయం కార్యకర్తలందరూ కూడా దయచేసి పోలీస్ శాఖ వారికి మేము చేతులు జోడించి చోటు చెప్తున్నాం కార్యకర్తలైన అభిమానులైన మేము అందరం కూడా మీకు సహాయ సహకారాలు అందించి మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మేము మీకు సహకరిస్తాం మీరు కూడా అదే విధంగా మాకు మా అభిమానులందరికీ కార్యకర్తలు కూడా మీరు కొంచెం ఇప్పుడు ఆ ఆర్ఎస్ఐ అంత ఇదిగా కొడుతుంటే పోలీసులు కొడుతుంటే అభిమానులు ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు అభిమానులు ఆపే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళందరూ కూడా లాఠీ చార్జ్ అభిమానులు చేయడానికి వస్తున్నారు ఆ భయభ్రాంతులు కూడా కొంచెం కార్యకర్తలు అందరూ కూడా లోన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే అభిమాన నాయకుని చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఇది కేవలం ఒక ప్రభుత్వం ఇది కేవలం ఇలా చేయించుదని చెప్పేసి కార్యకర్త అందరూ కూడా ఒక సందేహం ఏర్పడుతుంది అధిక అధికార పార్టీ దీన్ని ఒక అలుసుగా తీసుకుని కార్యకర్తలు విచ్ఛిన్నం చేయడానికి ఈ వారాహి వారాహి యాత్రని స్పాయిల్ చేయడానికి కోసం అని చెప్పేసి ఇలాంటి పన్నాగాలు పొందుతుందని చెప్పేసి కార్యకర్తలు అందరూ కూడా అనిపిస్తుంది పోలీసులు కూడా కొంచెం సమయం పాటించి కార్యకర్తలు సహకరిస్తే కార్యకర్తలు అందరూ కూడా మీ పోలీసులందరికీ మేము ఒక వాలంటీర్గా ఏర్పడి మీకు ఎలాంటి ఒత్తిడి లేకుండా మా సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి తెలియజేస్తాం ఓకే శివ మనం ఆర్ఎస్ఎస్ సతీష్ ఆ వివరణ కూడా తెలుసుకునే ప్రయత్నం చేసాం ఎందుకలా జరిగిందని చాలా సింపుల్గా అతను అంటే మామూలుగా జనరల్గా చెప్పేసినట్టు అభిమాని తాగున్నాడు అతను కొంత మీదకు వచ్చే ప్రయత్నం చేశాడు తన స్టార్ చింపేశాడు చాలా అంటే ఒక కథని ఏదో అల్లినట్లుగా అతను చెప్పడం చాలా బాధాకరం మీరు అతను బయట కూడా ప్రైమ్ నైన్ న్యూస్ ద్వారా ప్లే చేస్తున్నాం ఒక తాగున్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడతాడా లేకపోతే పక్కనున్న వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు అతనికి నిజంగా అతను తాగొచ్చుంటుంటే అభిమానులు సపోర్ట్ చేసే పరిస్థితి ఉండే కాదు కానీ పోలీసులు కూడా కొంత సమయం పాటించాలి ఎందుకంటే ఈ పదిహేను రోజుల్లో నిజంగా దాడి చేసే పరిస్థితులే వస్తే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రత సిబ్బంది మరి అభిమానులు అంతా చొచ్చుకొస్తున్నా పవన్ కళ్యాణ్ మీదకు దూసుకు వస్తున్నా కూడా చాలా జాగ్రత్తగా చాలా సంయమనంగా అభిమానులు క్రమశిక్షణ క్రమశిక్షణగా ఉండాలి సంయమనం పాటించాలంటూ చెప్పారే తప్ప ఇప్పటివరకు కూడా పోలీసు శాఖ చాలా చక్కగా తీసుకొని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు అటు కాకినాడ జిల్లా కానీ ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ ఇక్కడ పశ్చిమ గోదావరి వచ్చేసరికి నిన్న అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకున్నారు ఉదయం కొంత అభిమానులతో తాకిడి ఉంటుంది పోలీసులు కూడా చాలా జాగ్రత్తగానే విధులు నిర్వహిస్తూ వస్తున్నారు కానీ ఇటువంటి దాడులు చేసి అంటే ఆ యువకుడిని అంత గాయపడేలా కొట్టడం ఒక ఆర్ఎస్ఐ చెప్పిన తర్వాత కూడా ఆ స్పెషల్ పార్టీ వాళ్ళు అంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా అభిమానులకు అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోవడం అభిమానులు అడ్డుకునే లోపే అతను పూర్తిగా గాయాల పాయాలయ్యాడని చెప్పుకోవచ్చు ప్రస్తుతాన్ని అతను జనసేన నేతలు పరామర్శించారు అతనికి అండగా ఉంటామని అయితే ఒక భరోసా ఇవ్వడం జరిగింది మరోపక్క పోలీసులు కూడా జనసేన నేతలు కానీ జనసైనికులు విజ్ఞప్తిస్తున్నారు కొంచెం వారు కూడా పోలీస్ శాఖ కూడా సంయమనంతో అర్థమయ్యేలా చెప్తే అభిమానులు అర్థం చేసుకుంటారు మాయించినా పర్లేదు లేకపోతే చాలాసార్లు పోలీసులు కూడా తోసివేస్తూ ఉంటారు నెట్టేస్తూ ఉంటారు వాటిని కూడా అభిమానులు వాటిని పెద్దగా సీరియస్గా తీసుకోరు కానీ ఈరోజు నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో ఇలా ఒక అభిమాని మీద డైరెక్ట్గా ఏదో ఒక పగతోనో ద్వేషంతోనో దాడి చేసినట్లుగా అనిపిస్తుందని కూడా అభిమానులు చెప్పే పరిస్థితులు ఈ పోలీస్ శాఖకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఉన్నారు వెస్ట్ గోదావరి జిల్లా ఎస్పీకి కూడా రిప్రజెంటేషన్ ఇస్తామని ఇక్కడ జన సైనికులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి కొంత సమయం పాటించాలి కొద్ది పోలీస్ శాఖకు రిప్రజెంటేట్ చేస్తున్నాయి జన సైనికులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నామని జనసేన నేతలు చెప్తున్నారు కొద్దిగా సమయం పాటించాలి పోలీసుల మాట వినాలి అభిమానులు కూడా కొంత క్రమశిక్షణగా ఉండాలంటూ కూడా ఇక్కడ అభిమానులు కూడా చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి శివ అయితే సాగర్ ఏ రకంగా చూసుకోవచ్చు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే అభిమానులు ఏ స్థాయిలో వస్తారు పార్టీ కార్యకర్తలు ఏ స్థాయిలో వస్తారు అనేది అందరికీ తెలిసిందే అందరూ ఊహించేదే ఆ స్థాయిలో నిజంగానే పోలీస్ భద్రతా ఏర్పాట్లు పోలీస్ సెక్యూరిటీ కానీ ఉందనుకోవాలా భీమవరంలో ఉంటే మాత్రం ఈ ఈ రకమైనటువంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనుకో అంటే ఇప్పుడు పోలీసు వారిని గట్టిగా మనం ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పే కారణం ఒకటే భద్రతా దృష్ట్యా అంటారు కానీ ఆర్ఎస్ సతీష్ ఆర్ఎస్ఏ సతీష్ దగ్గర మనం ఇప్పటికే బయట తీసుకున్నాం అతని వివరణ అడిగో ఆ స్టార్లు నావి కొంత చింపివేసే ప్రయత్నించి లేకపోతే మీదకు వచ్చారు నెట్టివేశారని కానీ ఏ అభిమాని కూడా చూస్తూ చూస్తూ పోలీసుకి మీదకి వెళ్ళే జన ఎవరు లేరని కూడా జన చెప్తున్నారు చాలా వేగ్గా ఏదో తాగున్నారు అన్నట్లుగా ఆ విధంగా తప్పించుకునే పరిస్థితి కాదు నిజంగా ఇప్పుడు వాళ్ళు ముందుకు దూసుకొచ్చుంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది చెప్పాల్సిన బాధ్యత రోప్ పార్టీస్ ఉన్నాయి కొంత కాకపోతే ఉదయం నుండి ఆయన ఏమన్నా విధి నిర్వహణలో ఒత్తిడికి లోనైతే లోనై ఉండొచ్చు కానీ ఇటువంటి పరిస్థితుల వల్ల ఇప్పుడు ఒక యువకుడి మీద దాడి ఇప్పుడు అతను ఏ మధ్య వయస్సుకుడు లేకపోతే అతనికి ఏమన్నా ఆరోగ్యరీత్యా ఇవి ఉంటే అది ఎంత ప్రమాదం జరిగి ఉండేది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎంత బాధపడి ఉండేవారు ఇప్పటికే జనసేన నేతలు కలవరపడుతున్నారు ఒక పక్క భీమవరంలో యువకులు ర్యాలీగా తిరుగుతుంటే వారి దగ్గర భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బైకులు తీసుకోవడం మేము ఎమ్మెల్యే అంచులు దాడి చేశారంటూ అక్కడ జనసైనికులు ఆరోపించడం మరలా పవన్ కళ్యాణ్ బస్ చేసిన ఇక్కడ చూస్తే డైరెక్ట్గా బస్ చేసిన ప్రాంతంలోనే అదే కాంపౌండ్లో యువకుడి మీద దాడి చేయడం వేగ్గా తాగుండడం అని ఒక ఆరోపణ చేయడం దీనివల్ల పోలీస్కి ఇటు ప్రజలకి ఉన్న సత్సందాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీస్ కూడా సమయం పాటించాలి అట్లాగే జన సైనికులు కూడా సమయం పాటించాలనే ఇక్కడ జనసేన నేతలు కానీ ఇటు పోలీస్సా కూడా విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి శివ Okay, thank you, thank you Sagar.